हाई फ्रेंड्स वेलकम टू केवी स्टडीज़ मी केवीएस फ्रेंड्स वीडियो चला चला चुनाव होती है सो वीडियो एंड वर्क चूँगी खचित वीडियो मैं फ्रेंड्स एंड फैमिल्स के शेयर एंकंटे चला मैं इनफर्मेशन अभी वालू सो पॉइंट एंड फ्रेंड्स जियो ये वन इयर बैक रिलीज़ प्लान अभी साइलेंट सस्पेंड सो इंदे मे अंदर एंत अमौंटे उड़े उड़ सो अमौंट ने रिडीम चेयरि वीडियो सो फस्ट थिंग मन की लास्ट इयर सेप्टेंबर 18 2021 अब मन को आफर लाचो अदे जियो मार्ट महा कैश बैक आफर आफर अच्छे रिलीज़ अदा रीचार्जेस कू 200 अबोव दाँटो 20% कैश बैक इतना सो 20% कैश बैक अने जियो मार्ट कैश बैक पॉइंट्स दाँटो ऐडू पो पॉइंट्स सेकंड टाइम मल्ल रीचार्जने दाँ यूजुट इंकोटे वेरियस प्लेटफॉर्म्स लाइक जियो मार्ट वाड़ो लेको आ जिड़को इला वेरियस प्लेटफॉर्म्स जियो प्लेटफॉर्म्स यूज चयुटन सो एम जरिए प्रेजेंट वालू दी मार्च 29th अब टोटल स्टॉप अंड अप्पटिवरकु एवरैते मार्च 29th वरकु रीचार्जेस गनुक चेसुकुन्न वाळ्ळैते वाळ्ळकि एंतो कंत 20% रिवार्ड पॉइंट्स वच्चुंटायि कदा सो आ पॉइंट्स ఏప్రిల్ 30 లోపలైతే రిడీమ్ చేయమని చెప్పారు సో అక్కడతో పాయింట్ క్లియర్ ఎవరైతే మార్చ్ 30 నుంచి చేసి ఉంటారో లైక్ మార్చ్ 30 నుంచి మీరు ఒక 200 రీచార్జ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఇంకా 20% క్యాష్ బ్యాక్స్ అయితే రావు సో ఈ పాయింట్ అయితే క్లియర్ గా చెప్పేశారు ఇక్కడతో బానే ఉంది సో ఇప్పుడు మీరు ఎవరైతే మీ అకౌంట్స్ కి వెళ్లి వన్స్ చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు జియో మార్ట్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ లో మీకు ఎంతో కొంత ఉన్న ఉంటాయి ఖచ్చితంగా మీరు యూస్ చేయకపోతే ఖచ్చితంగా ఉంటాయి సో అవన్నీ ఏం చేస్తారంటే ఇమిడియట్ గా వెళ్లి వాటిని రిడీమ్ చేసుకోండి ఎందుకు భయ్యా రిడీమ్ చేయమని చెప్తున్నానంటే మీకు ఈ మంత్ అంటే ప్రెజెంట్ ఇది ఏప్రిల్ 30 లాస్ట్ డేట్ అన్నమాట మీ దగ్గర కూడా పాయింట్స్ ఉండే ఉంటాయి సో అవేం చేస్తారంటే ఖచ్చితంగా ఏ యూజర్ అయినా సరే అది ఇప్పుడు మీరు ఆ పాయింట్స్ ని రిడీమ్ చేసుకోలేకపోతే లైక్ ఏప్రిల్ 30 కల్లా మీ పాయింట్స్ ఎంతైనా ఉండని అది 200 ఉండని 3000 ఉన్న ఉండనియండి ఆ పాయింట్స్ అన్ని యూస్లెస్ అయిపోతాయి ఎందుకు పనికి రాకుండా పోతాయి సో నా సజెషన్ ఏంటంటే ఇమిడియట్ గా వెళ్లి వన్స్ చెక్ చేసుకోండి మీ క్యాష్ బ్యాక్స్ లో గనక మినిమం 200-300 ఉంది అనుకోండి రీచార్జెస్ కన్నా యూస్ చేసుకోండి లేదంటే జియో మార్ట్ లో యూస్ చేసుకోండి లేదంటే ఆజియో లో కూడా వాడుకోవచ్చు ఆ పాయింట్స్ అన్ని సో వెళ్లి రిడీమ్ చేసుకుంటే మీకు కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది వేస్ట్ కు పోయే కన్నా అవి మీకు మనీగా అయితే యూస్ చేసుకోవచ్చు సో ప్రెజెంట్ జియో అయితే ఈ స్టెప్ అయితే తీసుకుంటుంది సో ఇది ఒక మంచి స్టెప్ కాదని నేను అనుకుంటున్నాను సో రీసెంట్గానే వాళ్ళకి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ అయ్యారు మళ్ళీ ఈ స్టెప్ కూడా అంత మంచిగా అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవరైనా సో ఎవ్రీ 3 మంత్స్కి రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే 666 కానీ లేకపోతే ఏదైనా పెద్ద ప్లాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏదైతే ప్రీవియస్గా వచ్చిన 20% కలుపుకుంటారు సో దానివల్ల ఏంటంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది సో దాని నుంచి రీఛార్జ్ కొంచెం అమౌంట్ అనేది అయితే తగ్గుతుంది సో ప్రెజెంట్ జియో ఈ స్టెప్ తీసుకోవడం వల్ల కొంతవరకు జియో సబ్స్క్రైబర్స్కి అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అండ్ ఇన్ కేస్ మీకు గనక ఇది పాయింట్స్ని ఎలా రిడీమ్ చేయాలో తెలియదు అనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా మీరు రీఛార్జ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను లైక్ మీకు ఏం చేస్తారంటే మై జియోలోకి అయితే వెళ్ళిపోండి సో ఫ్రెండ్స్ రీఛార్జ్ అయితే చేసుకుంటే మీకు ఇదైతే కనిపిస్తుంది సో ఏం లేదు సింపుల్గా చూపిస్తాను ఒక ప్లాన్ అయితే జస్ట్ సెలెక్ట్ చేసుకుని 4999 ఉంది కదా దాన్ని బైనో మీద క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ జియో మార్ట్ క్యాష్ బ్యాక్ అని ఉంది చూసారా చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ నా దగ్గర 99.80 ఉన్నాయి సో మీరు కనుక దాన్ని రిడీమ్ చేయాలంటే 99.80 కనుక మీరు క్లిక్ చేసి అప్లై కొడితే ఆ అమౌంట్ అనేది అయితే యాడ్ అవుతుంది అనమాట సో యాడ్ అయిపోయి మీకు మైనస్ అయి చూపిస్తుంది మీరు చూడొచ్చు పైన జియో మార్ట్ క్యాష్ బ్యాక్ -99.80 అని ఉంటుంది సో ఇదే అనమాట ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ మీరు ఎలా అయితే రిడీమ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీకు లైక్ జియో మార్ట్లో కానీ లేకపోతే జియో మార్ట్లో కూడా ఇంతే ఉంటుంది పేమెంట్స్ పేజ్కి వెళ్తే మీకు పైన కనిపిస్తుంది సో జస్ట్ దాన్ని రిడీమ్ చేసుకోవటమే చెక్ మార్క్ కొట్టేసుకొని ఇంకోటి అంటే ఆ జియోలో కూడా ఉంటుంది ఫైనల్ పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత జియో మార్ట్ క్యాష్ బ్యాక్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని చేసేసుకోవటం అనమాట ఇది ప్రెజెంట్ ఈ మంత్ ఏప్రిల్ 30తో లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా రెడీమ్ అయితే చేసుకోండి ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను నిన్న ట్వీట్ అయితే వేశాను మేబీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ట్విట్టర్ ఫాలో అవ్వకపోతే మన ఛానల్ది సో ఈ విషయం తెలియటం లేట్ అవుతుంది దానికోసం నేను వీడియో చేసి చెప్తున్నాను ఇన్ కేస్ ఈసారి నుంచి ఏదైనా అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా ట్విట్టర్లో అయితే ఫాలో చేయండి అండ్ మర్చిపోకుండా ట్విట్టర్లో కనుక మీరు నాకు డిఎం చేస్తే నేను ఇన్స్టెంట్గా రిప్లై అయితే ఇస్తాను సో ఫాస్ట్గా ఉంటుంది అక్కడైతే మాత్రం సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే మాత్రం వీడియో నచ్చిందనుకుంటున్నాను దిస్ ఇస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్ బై